అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, అల్లాహ్ తబారక్ తాలా ఖురాన్ మజీద్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు, ఇన్నా అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. దీని యొక్క సారాంశం మఫ్హూమ్ ఏమిటంటే, మీలో ఉత్తములు ఎవరంటే ఎవరైతే అల్లాకు భయపడతారో వారే అల్లా వద్ద ఉత్తములు అన్నాడు. ఖురాన్ మజీదులో సురై హుజురాతులు అల్లా తబారక్ తాలా సెలవిచ్చాడు, విశ్వాసులారా, తోటి విశ్వాసులను హేళన చేయకండి. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని హేళన చేసి పాపాత్ముడుగా మారడం అనేది చాలా చెడ్డ పని అన్నాడు అల్లా ఖురాన్లో. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులు ఏం సెలవిచ్చారంటే, ప్రజలారా, వడ్డీ వ్యాపారం చాలా ఘోరమైన పాపం. అందులో ఒక పాపం ఏమిటంటే, వడ్డీ వ్యాపారంకి 70 కంటే ఎక్కువ పాపాలు ఉన్నాయి. అందులో ఒక పాపం ఏమిటంటే, తన కన్న తల్లితో వ్యభిచారం చేయటం ఎంత పాపమో వడ్డీ వ్యాపారం అంత పాపం అన్నారు. అయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సెలవిచ్చారంటే, అంతకంటే నీచమైనటువంటి పాపం ఏమిటంటే, ఒక ముస్లిం తోటి ముస్లింని హేళన చేయడం, దానికంటే ఘోరమైన పాపం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే నేను చెప్పే మాట దీని ఉద్దేశం ఏమిటంటే, సోదరులారా, అల్లా దగ్గర ఉత్తములు అల్లాకు భయపడేవారు మాత్రమే. ఒక ముస్లిం తోటి ముస్లింని హేళన చేయడం ఘోరమైన పాపం. ఇప్పుడు కొద్దిమంది ముస్లిముల్లో ఎలా ఉన్నారు అంటే, ఉర్దూ భాష రానటువంటి ముస్లింలను చులకనగా చూడటం, లేదా ఎవరైనా ఇస్లాం ధర్మం స్వీకరించి ఉర్దూ గనక మాట్లాడకపోతే వారిని హేళన చేయడం. కొద్దిమంది అయితే మస్జిదులో ఒకవేళ తెలుగు భాష మాట్లాడితే, అంటే తెలుగులో మాట్లాడుకుంటే, కేవరయ్యే క్యా కామ్యే తెలుగు బతకర్తేకే తు ముస్లమాన్ హోకో బతకన్నా అసలే దరిద్రోహన అని చెప్పి ఇలాంటి హేళన మాటలు మాట్లాడటం, కొద్దిమంది ముస్లిం సమాజంలో కొద్దిమంది మనుషులు ఇలా ఉన్నారు. మాషాల్లా, ఉర్దూ చాలా మంచి భాష, ఉర్దూను పరిరక్షించాల్సిన బాధ్యత ఉర్దూ వచ్చిన ప్రతి ముస్లింది కూడా. తమ భాషను రక్షించుకోవాలి, తన పిల్లలకి నేర్పుకోవాలి, మాషాల్లా, నో ప్రాబ్లం. కానీ నాకు ఉర్దూ వచ్చు కదా, వేరే వాళ్ళకి ఉర్దూ రాదు కదా, అతడు ముస్లిం అయి ఉండి ఉర్దూ మాట మాట్లాడకపోతే ముస్లిమే కాదు కదా అనేటువంటి కొన్ని అపోహలకు కొద్దిమంది ఇస్లాం యొక్క పూర్తి పరిజ్ఞానం లేని కారణంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే భాషతో ఇస్లాంకి సంబంధం ఉందండి అంటే, ఒక మాట నేరుగా చెప్పాలి అంటే, ఇస్లాంకి భాషతో సంబంధం లేదు. అతడు అరబీ మాట్లాడేవాడు కానివ్వండి, ఇంగ్లీష్ మాట్లాడేవాడు కానివ్వండి, తమిళ్ మాట్లాడేవాడు కానివ్వండి, కన్నడం మాట్లాడేవాడు కానివ్వండి, మలయాళం మాట్లాడేవాడు కానివ్వండి, అతడు ఏ భాష మాట్లాడేవాడైనా కానివ్వండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, అల్ ముస్లిం అఖుల్ ముస్లిం, ఒక ముస్లిం తోటి ముస్లింకి సోదరుడు అన్నారు అంతే అల్లాకే నబీ. ఒక ఉర్దూ భాష బాగా మాట్లాడే ముస్లిం మరో ఉర్దూ భాష బాగా మాట్లాడే ముస్లింకి సోదరుడు అని కానీ, లేకపోతే ఒక అరబ్బీ బాగా మాట్లాడే ముస్లిం మరో అరబ్బీ బాగా మాట్లాడే ముస్లింకి సోదరుడు అని కానీ అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ చెప్పలేదు. అయితే సోదరులారా, అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రం తమ అంతిమ ప్రసంగంలో ఒక మాట అయితే చాలా కఠినంగా చెప్పారు, చాలా గట్టిగా. ఏమన్నారంటే, ప్రజలారా, నా మాట ధ్యానంగా వినండి, అరబ్బులు అరబ్బేతరుల కంటే గొప్పవాళ్ళు కాదు, తెల్లవాళ్ళు నల్లవాళ్ల కంటే గొప్పవాళ్ళు కాదు, అల్లా యొక్క భయము గలవాళ్లే మీలో అల్లా దగ్గర ఉత్తములు అన్నారు అల్లాగే నబీ. దానికోసమే సోదరులారా, ముస్లిం తెలుగు మాట్లాడటం పాపమని కానీ, ముస్లిం తెలుగు మాట్లాడితే ముస్లిం కాదని కానీ, ఎవరైతే కొద్దిమంది ఇలాంటి మాటలు అంటున్నారో వాళ్ళకి ఇస్లాం యొక్క పూర్తి పరిజ్ఞానం లేని కారణంగా అంటున్నారు. నేను అందుకే చెప్తున్నాను కదా, అమెరికా వాడు ఉన్నాడనుకోండి, ముస్లిం ఇంగ్లీష్ మాట్లాడుకుంటాడు, తమిళనాడు వాళ్ళు తమిళ్ మాట్లాడుకుంటారు, మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ మాట్లాడుకుంటారు, మన ఆంధ్ర మరియు తెలంగాణ వచ్చేసరికి కొద్దిమంది ఎలా ఉన్నారంటే, అల్లా క్షమించుగాక, తెలుగు మాట్లాడితే ఏదో పాపం చేసినట్టుగా, తెలుగు మాట్లాడితే ఏదో
ఇస్లాంకి విరుద్ధమైనటువంటి మాట మాట్లాడుతున్నట్టుగా వాళ్ళని చులకనగా చూడటం, అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక ఇలా చూడటం చాలా ఘోరమైన పాపం. ఒక ముస్లింని అవమానపరచడం చాలా ఘోరమైన పాపం, చాలా ఘోరమైన తప్పు అది. అయ్యో 10 మందిలో నమాజ్ కొద్దామంటే భయం అవుతుందండి, ఎక్కడ నలుగురిలో ఈ ఉర్దూ మాట్లాడే అవమానం చేస్తాడో అని. 10 మందిలో ఫంక్షన్లో వెళ్దామంటే భయం వేస్తుందండి, ఎక్కడ వీడు ఉర్దూ రాదని చెప్పి అందరిలో వెటకారం చేస్తాడు అని. సోదరులారా, ఇది చాలా ఘోరమైన పాపం. నేను అంటున్న మాట సరిగ్గా వినండి. ముస్లింల్లో ఉర్దూ వచ్చినటువంటి సోదరుల్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారు. ఇలాంటి మంచోళ్ళు నేను చూశాను. ఎక్కడెక్కడి నుంచో ఉర్దూ బోధన చేసేటువంటి గురువులు వస్తే ఆ ఉర్దూ బోధ మాలాంటి తెలుగు వాళ్ళకి అర్థం కాకపోతే ఆ ఉర్దూ వచ్చిన సహోదరులు తెలుగులో తర్జుమా చేసి మాలాంటి వాళ్ళకి చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. అయితే నేను చెప్పే అసలైనటువంటి మాట ఏమిటంటే, భాషకి ఇస్లాంకి సంబంధం లేదు. ఒకవేళ భాష మాట్లాడాలంటే అల్లా భాష అరబ్బీ, దూతల భాష అరబ్బీ, ప్రవక్తల భాష ప్రవక్త గారి భాష అరబ్బీ, ప్రవక్త భాష ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భాష అరబ్బీ, మనం కూడా అరబ్బీ మాట్లాడాలి, సహాబాలు కూడా అరబ్బీ మాట్లాడారు కాబట్టి. దానికోసమే సోదరులారా, భాషతో ఇస్లాంకి సంబంధం లేదు. వాళ్ళు ఏ భాష మాట్లాడినా వాళ్ళు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లా కలిమాను మనస వాచ కర్మన ఒప్పుకున్నారంటే అతడు ఒక ముస్లిం తోటి ముస్లింకి సహోదరుడు అయిపోయినట్టే. ఖురానే మజీద్లో సూరా ఇబ్రాహీం వాక్యం 4లో అల్లా తబారక్ తాలా అంటాడు ఏమని, మేము పంపిన ప్రతి ప్రవక్తని కూడా ఆ జాతి వారు మాట్లాడే భాష గల ప్రవక్తలను పంపించాం, ఎందుకంటే ఆ జాతి వారు మా బోధనను అర్థం చేసుకోవాలని. అరే అల్లాయే జాతి వాళ్ళు ప్రజలు మాట్లాడే భాషను బట్టి అల్లాయే అలాంటి ప్రవక్తల్ని పంపుతుంటే మనమేమిటండి అల్లా క్షమించుగా ఉర్దూ మాట్లాడాలి, ఉర్దూ మాట్లాడకపోతే ముస్లిం కాదు, ఉర్దూ మాట్లాడకపోతే ఇస్లాంతో సంబంధం లేదన్నట్టుగా మాట్లాడతాం? అల్లా క్షమించుగాక. దానికోసమే సోదరులారా, షరియతే ఇస్లాంకి ఉర్దూ భాషకి సంబంధం లేదు. షరియతే ఇస్లాంకి ఏ భాష అయినా సంబంధం లేదు. అసలు భాషతో ఇస్లాంకి సంబంధం లేదు, మన యొక్క భావాలతో ఇస్లాంకి సంబంధం, మన విశ్వాసాలతో ఇస్లాంకి సంబంధం. దానికోసమే సోదరులారా, ఎవరైతే ఇలా అంటున్నారో వాళ్ళకి తెలియక అంటున్నారో అల్లా వాళ్ళకి కూడా ఇస్లాం యొక్క పూర్తి జ్ఞానం ప్రసాదించుగాక. ఎవరైతే విశ్వసించి కల్మా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లా చదివారో అతడు ప్రతి ఒక్క మనిషి కూడా, అతడు ఏ వర్ణమైనా ఏ వర్గమైనా నాకు అనవసరం, అతడు కలిమాని విశ్వసించాడు, అతడు నా సోదరుడు అని విశ్వసించేటువంటి మంచి సుగుణాలను అల్లా తబారక తాలా మీకు నాకు సమస్త ముస్లిం సమాజానికి కూడా ప్రసాదించుగాక. అల్లా తబారక తాలా మనందరి మధ్య ప్రేమ ఆప్యాయతలను ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.